ఫోబియాలు అంట. క్లోజ్ అయిన ఫోన్ ఫోబియా, నార్మల్ కాల్స్ లోకి పొలిటీషియన్స్ అధికారులు, వాట్సాప్ ఫేస్ టైమ్ సిగ్నల్ యాప్లు బంద్, ఫోన్ ట్యాపింగ్ ఫియర్ తో మొన్నటి వరకు భయపడ్డ రాజకీయ నేతలు అధికారులు ఇప్పుడు స్వేచ్ఛగా నార్మల్ కాల్ మాట్లాడుకుంటున్నారు. రాజకీయ అధికారిక అంశాలన్నీ కూడా భయం లేకుండా షేర్ చేసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో తమ కాల్స్ ట్యాపింగ్ అవుతున్నాయనే భయం అందరిలో ఉండేది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడి పరిస్థితులు మారాయనే ధీమాతో వారు అన్ని అంశాలు కూడా డేర్గా షేర్ చేసుకుంటున్నారు. వాస్తవమే కదా. సో కమాండ్ కంట్రోల్ ప్రజల కోసం కట్టినం, తెలంగాణ నెంబర్ వన్ ఉండడం కోసం కట్టినమని చెప్పిన వాళ్ళు అదే కమాండ్ కంట్రోల్ని, ఇంటెలిజెన్స్ని అడ్డు పెట్టుకొని ఫోన్లు ట్రాఫింగ్ ట్రాప్ చేయించడం, ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నాం, నేను తిరుపతితో మాట్లాడింది, తిరుపతి నాతో మాట్లాడింది, వీళ్ళు ఏమన్నా వెనకాల ప్లాన్ చేసుకుంటున్నారా, ఇంకేమైనా చేసుకుంటున్నారా, సో రకరకాలుగా మొత్తం కూడా చర్చ. పాపం వ్యక్తిగతంగా వాళ్ళ వాళ్ళ వైఫ్ భార్యలతో మాట్లాడాలంటే కూడా వీళ్ళు భయపడినటువంటి పరిస్థితి. ఏంటంటే మీకు కూడా చెప్పాలి, ఇది ఉంది కదా, ఇలా కెమెరాలు పెడుతున్నారట. ఎట్లా పెడతారు? చిన్నగా ఉంటుంది అక్క కెమెరా. మాకు క్యూనిస్ ఆఫీస్ లో పనిచేసినప్పుడు పోలీసులు ఏమన్నా అంటే నిలబడరా నిలబడరా మమ్మల్ని నిలిచిపెట్టి అనేక విధాలు, ఒకసారి నీ ఫోన్ అని చెప్పి టక్కున పెట్టి చాలా బూతులు పెట్టి బూతులు కూడా తెచ్చారు క్యూనిస్ ఆఫీస్ లో. మమ్మల్ని ఏం చేసారు తెలుసా, ఎందుకలు దులుపురా అన్నారా, ఎందుకెళ్ళి చూసారు, అలా కెమెరాలు పెడతారా మీరు, సైబర్ క్రైమ్ వాళ్ళకి తెలుసుకో ఎట్లుంటుందో కథ, ఏ దులుపురా అంటే మొత్తం ఇదంతా ఇదంతా ఎట్టయితే మొత్తం ఏది పడితే కాదు, ఏడ చూడు గుండీలలో చెక్ చేస్తారు, చిన్న చిన్న ఉంటాయి అక్కడ కెమెరాలు. చాలా మంది అనేక ఇప్పుడు ఈ మధ్యన బాత్రూమ్ కూడా కెమెరాలే తీసుకోవచ్చు టైం పాస్ ఉండేకి, ఇవన్నీ రికార్డ్ చేసుకుంటాడు. ఇది పెద్ద బ్లాక్ మెయిలింగ్ కథ ఉంటుంది, ఈ ఉంటుంది కెమెరా ఒకటి బయట చేసి లాక్ చేయాలి, చిన్నగా ఉంటుంది ఇక్కడ, అది ఏదైనా ఉంటారు కదా మనం రిసీవ్ చేసుకుని, రిసీవ్ స్పీకర్ అది ఉంటుంది కదా, ఈ రిసీవర్ లో కెమెరా పెడుతుంది చిన్నగా చిన్నగా ఉంటుంది కెమెరా. ఇది ఇప్పుడు పెద్ద కథ అవుతుంది, చైనాలో అట్లనే పట్టుకున్నారట ఫోన్, ఫోన్ కి సంబంధించిన కంపెనీల పైన ఎక్కడెక్కడ తయారైతున్నాయో అక్కడ వ్యక్తిగత సమాచారం కదా, సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ కూడా చేశారు, కొన్ని బయటపడ్డాయి ఆ కథ అంతా. సో పెద్ద అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ విషయంలో, చిన్న చిన్న కెమెరాలతోటి మన జీవితాలు ఆగం చేస్తున్నారు వీళ్ళు.